नमस्ते नेनु मी श्रीनिवासराव मीरु चूस्तुन्नारु सीनु गारु फार्म्स यूट्यूब चैनल मन चैनल रेगुलर गा चूस्तुन्नवारु गानी मन चैनल चूसिन वेंटने लाइक कोट्टेवारु गानी अंदरो बागुंडालनि कोरुकुंटू वीडियो स्टार्ट चेद्दामंडि। दयचेसि गमनिंचगलरु ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు। కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది। ఈరోజు మంగళవారం 2వ తారీఖు జనవరి నెల 2024 ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏ జమల్లో ఏ రంగు కోళ్ల మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి। ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు। మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళ తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి। మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు ఈ మొదటి జామ్ టైంలో కోడి కాకి విజయం। ఈ కోడి కాకి విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసినట్లయితే కోడి కాకి, ఈ కోడి కాకి అనేది లోపల తెలుపులుండి మొదలలో పైనంతా నల్ల కూసి ఉండాలి। ఇటువంటి ఈ కోడి కాకి జామ్లో ఎక్కువ ఉపయోగపడతాయండి। లోపల గట్టి కూసుండి పైన బిరుసు అన్న ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామ్లో। ఈ జామ్లో సూపులు గెలిచేవి వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సేతువ, నల్లకట్ట అబరాసు, నల్ల మహిళ, నల్ల కోడి కక్కెర, నల్లకట్ట రసంగి, కోడి కాకిడేగ ఇవి జామ్లో గెలిచేవండి। వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబరాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల ఇవి జామలు ఓడిపోయేవండి। ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల 2వ జాము చూసినట్లయితే 8:24 నుండి 10:48 వరకు ఈ 2వ జాం టైంలో నెమలి డేగ విజయం। ఈ నెమలి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసినట్లయితే నెమలి డేగ, ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉండాలి। ఇటువంటి ఎక్కువగా నెమలి డేగ ఉపయోగపడతాయండి ఈ జాంలో। లోపల నల్ల కూసుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాంలో। ఈ జాంలో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మహిళ, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కిర, ఎర్రపర్ల, ఎర్రబ్రాసు ఇవి జామలో గెలిచేవండి। ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల సేతువ ఇవి జామలో ఓడిపోయేవండి। ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల సేతువ ఇవి ఓడిపోయేవండి ఈ జాంలో। 3వ జాం చూసినట్లయితే 10:48 నుండి 1:12 వరకు కాకి పింగళి విజయం। ఈ కాకి పింగళి విజయం టైంలో ఈరోజు ముసుకు చూసినట్లయితే కాకి పింగళి, ఈ కాకి పింగళి అనేది లోపల నల్ల కూసుండి పైన మెత్తదనం ఉండాలి। ఇటువంటి ఎక్కువగా ఈ కాకి పింగళి జామలో గెలుస్తాయండి ఈ జామలో। ఓడిపోయే వాటికి లోపల గట్టి కూసుండి పైన ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో। ఈ జామలో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల సేతువ, గౌడు నెమలి, నల్లకట్ రసంగి, నల్లకెక్కిర, నల్ల మహిళ, కాకి పెట్టమరు ఇవి జాములు గెలిచేవండి ఈ జాములు। ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్రకెక్కిర, ఎర్ర మహిళ, ఎర్రబొట్ల సేతువ, కోడి రసంగి,
కోడి పెంగళి, ఎర్ర బ్రసు, గేర్వా ఇవి జమలో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబట్ల చేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర బ్రసు, గేర్వా ఇవి ఓడిపోయేవండి జమలో. నాలుగో జమ చూసినట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగో జమ టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలు అనేది ఈ జమలో ముసుగు వాడుకోవచ్చండి. ఈ కోడి నెమలు అనేది లోపల తెల్లబంగు ఉండి పైన నెమల చూపు ఉండాలి. ఇటువంటి ఈ కోడి నెమలకు ఉపయోగపడతాయండి. ఈ జమలో ఎక్కువగా గట్టి కూర్చున్నాయి, డేగలో ఎరుపు రంగులు ఉన్నాయి, ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జమలో. ఈ జమలో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డేగ, తెల్లకెక్కెర, పసిమిగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబంగ పచ్చకాకి ఇవి సూపులకు గెలిచేవండి ఈ జమలో. ఈ జమలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పెంగళ, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. ఈ జామలో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పెంగళి, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకొని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. ఐదవ జమ చూసినట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదవ జమ టైంలో డేగా పెంగళ విజయం. ఈ డేగా పెంగళ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే డేగ పెంగళి. ఈ డేగ పెంగళ అనేది లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఈ జమలో డేగ పెంగళకి ఎక్కువగా ఉపయోగపడతాయండి. ఈ జమలో ఓడిపోయే వాటికి లోపల తెలుపులు కానీ నల్లబొంగు కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జమలో. ఈ జమలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పెంగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఈ జామలో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పెంగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్రమైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల చేతువ, నల్లబార పచ్చకాకి, నల్లబొంగ అబ్రసు ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ 6 తర్వాత ఈ 5 అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జామ రిపీట్ అవుద్దండి. ఈ మొదటి జామ, రెండవ జామ అలా నైట్ అంతా పగల టైం అంతా రిపీట్ అవుద్దండి. చూసుకోండి. మీరు ఎవరైనా మన సంక్రాంతి స్పెషల్ లైవ్ అప్డేట్లో జాయిన్ అవ్వాలనుకుంటే పక్కన ఉన్న నెంబర్కి 1,000 రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మీరు ఏ నెంబర్తోనైతే స్క్రీన్ షాట్ పెడతారో ఆ నెంబరు ఆ ఫోన్ అయితేనే వర్క్ అవుద్దండి. మీరు వేరే ఫోన్లో ట్రై చేసినా వర్క్ అవ్వదు. ఈరోజు నక్షత్రం 4వ పాల్గొనే నక్షత్రం. 4వ పాల్గొనే నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి మీద నెమలి, డేగ, కోడి ఓడిపోవును, నెమలి మీద పింగళి, కోడి ఓడిపోవును, పింగళి మీద డేగ ఓడిపోవును. ఈ నక్షత్రం 11:40 వరకు ఉంటుందండి. 11:40 తర్వాత ఉత్తర పాల్గొనే నక్షత్రం. ఉత్తర పాల్గొనే నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి మీద నెమలి ఓడిపోవును, కాకి మీద డేగ, కోడి, పింగళి ఓడిపోవును, గోధుమ డేగ మీద నలుపు డేగ ఓడిపోవును. ఈరోజు దిక్కు తూర్పు వైపు నుంచి పడమర వైపుకు విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి.
ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.